ఏపీలో బర్డ్ ఫ్లూ టెన్షన్ కనిపిస్తోంది. ప్రస్తుతం నెల్లూరులో ఫ్లూ వ్యాప్తి కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. అయితే ఈ ఆందోళన మిగతా చోట్ల వ్యాపారాలపై పడుతోంది. విజయవాడలో కోళ్లను తక్కువ రేట్లకే అమ్మేస్తున్నారు. ఆఫర్లు కూడా పెట్టి చికెన్ అమ్మకాలు సాగిస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతోనే కోళ్ల ఫామ్ యజమానులు ఇలా వీటిని అమ్మేస్తున్నారు. అయితే అమ్మకాలు సాగుతున్న ప్రాంతాల్లో అధికారులు సరైన శానిటేషన్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. విజయవాడలోని సింగ్ నగర్లో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో ప్రభుత్వం ఇది బర్డ్ ఫ్లూ లక్షణాల కారణంగానే చనిపోతున్నట్లుగా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా 721 టీములను ఏర్పాటు చేసి కోళ్లు చనిపోవడానికి కారణాల మీద పరిశోధనలు జరుపుతూ ఉంది. మరోవైపు పశువర్ధక శాఖ అధికారులు కూడా జిల్లా కలెక్టర్లకు కొన్ని కీలక సూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 3 నెలల పాటు ప్రజలెవరూ కూడా ఈ చికెన్ తినకపోతేనే మంచిదంటూ కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్నటువంటి ప్రాంతాల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర చికెన్ షాపులు ఏవీ కూడా తెరవకుండా నిషేధం విధిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇటు వ్యాపారులు మాత్రం ఈ యొక్క కోళ్లను రోడ్ల మీదకు తీసుకొచ్చి అతి తక్కువ ధరకే కోళ్ళు వస్తున్నాయని చెప్పని ప్రజలకు అంటగడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు చూడొచ్చు, మొత్తం దారి పొడవునా కూడా కోళ్లను రోడ్ల మీద పెట్టి విక్రయాలు చేపడుతున్నారు. అయితే అతి తక్కువ ధరకు ఈ యొక్క కోళ్ళు వస్తున్నాయన్న అతి తక్కువ ధరకు కోళ్ళు వస్తున్నాయని చెప్పని ఇక్కడికి వచ్చి ప్రజలు కూడా ఈ కోళ్ళు కొంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు, కోడి కొనుక్కుంటానికి వచ్చారా మీరు? అవునండి. ఏంటి, ఒకవైపు బర్డ్ ఫ్లూ వచ్చింది, కోళ్ళు తినకూడదు అంటున్నారు, మరి కోడి ఎలా కొనుక్కోవాలనుకుంటున్నారు? మీకు తెలుసా అసలు బర్డ్ ఫ్లూ వచ్చింది? తెలియదు సార్, తెలియదండి, తెలియదండి. ఎంత ఎంత చెప్తున్నారు కోడి ఇక్కడ? 350 రూపాయలు చెప్తున్నారు జాత. 2 కోళ్ళు 300 ఇస్తున్నారు. ఎలా ఉన్నాయి అసలు కోళ్ళు ఇక్కడ? బాగాలేదండి, అవి అందుకని తీసుకోదలుచుకోవాలి. మీకు ఎక్కడి నుంచి వచ్చాయి కోళ్ళు? మేము వేసుకుంటామండి, కారు వస్తుంది, కారు వస్తే వేసుకుంటాం. మీకు ఎంతకి ఇస్తున్నారు కోళ్ళు? మాకు 140, 130 పడుద్ది. మరి అధికారులు మీకు ఎటువంటి సూచనలు చేయలేదా ఈ కోళ్ళు అమ్మకూడదని ఏమైనా చెప్పారా మీకు? మాకు ఏమి చెప్పలేదు బాబు, ఏమి తేడాలు కాదు, మంచి కోళ్ళు ఈ తేడాలు కాదు మంచి. ఎక్కడి నుంచి వచ్చినాయి మీ కోళ్ళు? ఆ దేశాల నుంచి వస్తాయి, చాలా దూరాన్ని చేసుకొస్తారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కోళ్ళు? పారం కాడించే గన్నవరం, 107 ఎక్కడ పారాలు ఉంటే అక్కడ ఎత్తుకుంటాం. అంటే బర్డ్ ఫ్లూ వస్తుంది, కోళ్ళు తినకూడదు అని చెప్పని చెప్తూ ఉన్నారు అధికారులు? దేశంలో లేదండి, మా దేశం లేదు, మా దేశాలు లేదు ఆ మాట. ఆ దేశం నుండి కోళ్ళు గట్ట ఎందుకు అమ్ముతారు? అమ్మనీరు ఇప్పుడుంచే అంటే 40 ఏళ్ళ బట్టి. పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా అతి తక్కువ ధరకు ఈ యొక్క కోళ్ళు వస్తున్నాయని చెప్పని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ నరసింహతో బాబీ టీవీ 9 విజయవాడ సింగ్ నగర్ నుంచి.